ఈరోజు దేవునికి మన గురించి బాగా తెలుసు, కానీ మనకే దేవుని గురించి తెలియదు. దేవుడు మనకు తెలియజేస్తుంది, దేవుని గురించి ఎరుగుతంలో అది మనకి శక్తి అంట, దాన్ని బట్టి సోర కార్యాలు చేస్తామంట. ఈరోజు చాలామంది దేవ నా జీవితంలో సోర కార్యాలు చేయంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను తెలుసుకొని సోర కార్యాలు నువ్వే చేస్తావు, మనకు అలాగ వద్దంటున్నావు, నువ్వు చేసేది ఏంటంటే చేస్తే చెయ్యి, లేకపోతే నా ధారలో నేను పోతానన్న వ్యక్తి రీతిగా మనుషుడు దేవుని దగ్గరికి వస్తున్నాడు అండి. దేవుని అట్లా చూస్తే ఆయన వాక్కు చదువుతంలో ఆయన స్వభావం, ఆయన గుణగణాలు, ఇస్ మెథడాలజీస్, దేవుడు ఎలాగ పనిచేస్తాడు, దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు, దేవుడు ఎప్పుడు ఏం చేయగలుగుతాడు. వినుట బట్టి విశ్వాసం అంట. దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని చదివి వినాలి, చదివి వినాలి. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు మౌనంగా మనసులో చదువుతాం వేరు, నోటితో చదువుతాం వేరు, అవునా కదా, అగ్రీడా కదా? నోటితో చదివింది మీరే నోటితో చదివింది మనసులోకి హత్తుకుంటుంది. అదే మీరు ఏదో నిన్న చదువుకున్నారనుకో, అందులో 10 ఆలోచిస్తుంది బ్రెయిన్, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాం, అక్కడ నుండి ఏం చేద్దాం, అక్కడికి వాళ్ళు ఫోన్ చేయాలి. చాలామందికి ప్రార్థన వాక్యం అంటే మైండ్ నిలబడదంట, సుర్ర స్పీడ్గా పరిగెడతాడంట. టైం వేస్ట్, టైం అయిపోయింది. సరే అయిపోయిందని స్టార్ట్ చేయి సార్. ఒక్క ఫేస్బుక్ పోస్ట్ వస్తే చాలు, ఒక్క ఇన్స్టాగ్రామ్ లైక్ వస్తే చాలు, అయిపోయింది సుర్ర, అంత మర్చిపోయి. చాలామంది ఇప్పుడే చూద్దామని ఎట్లోపు చూసాం, గంట సేపు అయిపోయింది, టైం తెలియలేదు. ఏ మరి దేవుని గురించి తెద్దామని చూసినప్పుడు ఎప్పుడన్నా చెప్పిన సాక్ష్యం ఉందా? దేవా నీ గురించి చదువుదామని అలా చూశానయ్యా, నీ కార్యములు చూసిన తర్వాత టైమే తెలియలేదు ప్రభువా, చెప్పిన రోజుందా? వై శరీరాశ నేత్రాశ జీవపు డమ్ము, స్వార్థం, అపవాది ట్రాప్స్, అపవాది తలంపులు, తంత్రాలు మీ మీద తంత్రగాడు చేస్తూనే ఉన్నాడు పనులు, ట్రాప్స్. ఈరోజు మనం నిజంగా దేవుని ఎరిగిన వారు ఉంటాం.